క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ విషయంలో బీజేపీ తప్పు చేసిందా? అతన్ని పిలిచి ఆర్భాటంగా జాయినింగ్ టైం ఇచ్చి తీరా అతను భారీగా ర్యాలీలు హోర్డింగ్లతో పార్టీ కార్యాలయానికి రాగానే మొహం చాటేయడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ విషయంలోనూ పార్టీ ఇలాగే ప్రవర్తించడం, అటు ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు ఉదహరిస్తున్నారు. పార్టీలో ఇలాంటి పరిణామాలు కొత్తగా ఉన్నాయని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చీకోటి ప్రవీణ్కు ఇటీవలి కాలంలో ధార్మికుడిగా మంచి పేరే వచ్చింది. కేసుల మాట అటుంచినా హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో, హిందువులపై జరిగే దాడుల విషయంలో అందరికంటే ముందుగా స్పందించేది చీకోటి ప్రవీణే. హిందుత్వ పరిరక్షణ అంటూ తను సీరియస్గానే చాలా కార్యక్రమాలు చేపట్టారు. గుళ్ళు గోపురాల నిర్మాణాలు, ధార్మిక పరమైన కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇవ్వడం కానీ చేస్తుంటారు. నిజానికి బీజేపీ లైన్ను సీరియస్గా ఫాలో అవుతోంది తెలంగాణ రాష్ట్రంలో చీకోటి ప్రవీణ్ మాత్రమే. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకునే విషయంలో ఎందుకు ఇలా గందరగోళానికి గురవుతున్నారనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఇది గ్రూపుల కారణంగానే జరిగిందని, ఢిల్లీ నుంచి తనకు అనుమతి రావడంతో స్టేట్ లీడర్స్ అలిగి ఉంటారనేది ఒక టాక్. ఏది ఏమైనా చీకోటి ప్రవీణ్ లాంటి కట్టర్ హిందూ లీడర్ను దూరం చేసుకోవడం ద్వారా పార్టీ భారీగా నష్టపోతుందని విశ్లేషకుల భావన. ముఖ్యంగా చీకోటి విషయంలో ఆర్య వైశ్యులంతా ఒక్కతాటి మీదకి రావడం విశేషం. తమను నిర్లక్ష్యం చేసిన పార్టీని తాము నిర్లక్ష్యం చేస్తామంటూ ఆర్య వైశ్య మహాసభ ప్రకటించడం కొసమెరుపు. మరి ఇప్పటికైనా చీకోటికి బీజేపీ పార్టీ ద్వారాలు తెరుస్తుందా, పార్టీ నుంచి పోటీకి అవకాశం ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. టాప్ తెలుగు న్యూస్, హైదరాబాద్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.